కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ సమితి విద్యార్థి విభాగము కన్వీనర్ జడల రజనీకాంత్ ఆధ్వర్యంలో జనసమితిలో విద్యార్థులు చేరడం జరిగింది. అనంతరం జడల రజనీకాంత్ మాట్లాడుతూ, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు కోదండరాం పిలుపు మేరకు కమిటీలు వేసుకోవడం జరిగింది అన్నారు. అందులో భాగంగానే ఈరోజు వివిధ కళాశాలలకు చెందిన 20 మంది విద్యార్థులు చేరినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో తెలంగాణ విద్యార్థి జనసమితి విద్యార్థి విభాగాన్ని మరి విద్యార్థి విభాగంలో మరి చాలామంది విద్యార్థులు ఇక్కడ జనసమితి విద్యార్థి జనసమితిలోకి రావడం జరిగింది. వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు జనసమితిలో మరి విద్యార్థి నాయకుడిగా పనిచేయాలని చెప్పేసి ఉత్సాహంతో మరి పార్టీ బలోపేతం కోసం సార్ కోటం సారి ఆధ్వర్యంలో నెలకొన్నటువంటి జనసమితి పార్టీలో మేము సైతం అంటూ విద్యార్థి నాయకులు ఈరోజు కామారెడ్డి పట్టణంలో మరి కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల వారి రోజు మరి జిల్లా కేంద్రం నలుగురు నుంచి వచ్చేసి ఇక్కడ ఈరోజు జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు యువకులు చాలా నష్టపోయారని చెప్పేసి మరి సార్ కోనరామ్ సార్ గారు గ్రహించి తెలంగాణ జనసమితి పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఆ దశలో విద్యార్థి ఉద్యమాల సైతం ఈరోజు ఉన్నటువంటి సందర్భంలో విద్యార్థి నాయకులను కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈరోజు అణిచివేస్తున్న తరుణంలో మరి విద్యార్థి విభాగం కూడా ఉండాలని చెప్పేసి పార్టీలో విద్యార్థి జనసమితి మరి ఆవిర్భవించి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు రిజర్వేషన్ పిలుపు మేరకు జిల్లా మొత్తం మీద జిల్లా నల్గొండ మొత్తం మీద విద్యార్థి జనసమితిని మరి నిర్మాణం చేపట్టాలనే విధంగా ఈరోజు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము జిల్లా కేంద్రంలో ఈరోజు వివిధ విద్యార్థులు వివిధ రంగాలకు చెందినటువంటి మరి బీటెక్ చెందినటువంటి డిగ్రీ చేసినటువంటి పూర్తి స్థాయిలో పూర్తి చేసుకుని ఈరోజు నిరుద్యోగంగా ఉన్నటువంటి విద్యార్థులు మరి ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా మరి మేము సైతం ఈరోజు జనసమితిలో పాల్గొని విద్యారంగ సమస్యలపై పార్టీ యొక్క నిర్మాణంలో భాగస్వామ్యం అవుతామని చెప్పేసి రావడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ జనసమితి ఇచ్చినటువంటి ప్రొఫెసర్ కోనరామ్ సార్ పిలుపు మేరకు కానీ మా జనసమితి విద్యార్థి జనసమితి మరి రాష్ట్ర కన్వీనర్ ఇచ్చినటువంటి ఇజ్జల రమేష్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కానీ మేము పనిచేస్తూ ఉంటాం, కట్టుబడి ఉంటామని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు అందరం కూడా మరి ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా కూడా అందరి విద్యార్థులు కూడా మేము కూడా మేము అన్నయ్యం అంటే ఉంటామని చెప్పేసి అనడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వచ్చినటువంటి విద్యార్థులకు విద్యార్థి నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.